ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో కాదు స్వపక్షంలో ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిని సహించేది లేదని తేల్చి చెప్పారు. కొంతమంది వల్ల తనకు జోగి రమేష్ కి మధ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు ఎమ్మెల్యే. మొగుడు పెళ్ళాలు బంధువుల గొడవలు కూడా తనకు అంటగట్టేస్తున్నారంటూ మండిపడ్డారు. నియోజకవర్గంలో ఉన్న 10 మందిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు. అయితే మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు మాజీ ఎమ్మెల్యే జస్ట్ రమేష్. ఏ పార్టీ అయినా స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరోక్షంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నాన్ లోకల్ అనేలాగా వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు జస్ట్ రమేష్. ఇద్దరు నేతల మాటల తూటాలు ఒకసారి చూద్దాం. దానికంటే ఈ రోజు మన సపక్షమే వెన్నుపోట్లు పొడిచే వాళ్ళని ముందు తరిమి కొడితేనే ఈ పార్టీని అంటు పెట్టుకొని ఈ పార్టీ మీదలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఈ పార్టీకి నమ్ముకొని దశాబ్దాలుగా ఓటేస్తున్న ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్లే జరిగే రాష్ట్రం నడకలో ఈ నియోజకవర్గం కూడా కలిసి సాగితే ఆ జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములు చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. నిజాయితీ నా నిజాయితీ నాకున్న బలం బలహీనత అదే. బలహీనత ఏంటంటే నేను తొందర వాళ్ళు తిట్లు తిట్టి పిచ్చుకొని చేయలేను. నా నిజాయితీగా బతకాలనేది నా ఉద్దేశం. అందరూ కూడా అట్టానే ఉండాలని కోరుకుంటారు. నాయకుడు అనేవాడు నాయకుడు అనేవాడు నిజాయితీగా ఉంటే 10 మందికి ఉపయోగపడతాం. దానికోసం నేను అనేది నిజాయితీ. నాయకుడు అనేవాడు నిజాయితీ లేకపోతే ఈ మాట ఎవడంటాడండి? మనం చెప్పేది అదే నిజాయితీగా బతకమని చెబుతున్నాం. మనం ఏదో శ్రీరంగ నీతులు చెప్పి ఎక్కడ గుడిసెల్లో దొరకాలని అడుగుతుంది. మనం శ్రీరంగ నీతులు చెప్పడం ఆ నీతిగానే ఉండండి. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.